నామినేషన్ల దాఖలకు గడువు ముగిస్తుండ కాంగ్రెస్లో మాత్రం ప్రతిష్టంభన తొలగడం లేదు ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి జ్వాలు ఎగసిపడుతున్నాయి మిరాలగూడ సూర్యాపేట చార్మినార్ తుంగతుర్తి పటాంచేరు స్థానాలకు గురువారం రాత్రి అధిష్టానం అభ్యర్థుల్లో ఖరారు చేసింది అయితే అంతకు ముందే ఆశావాహులు ఎవరికి వారు నామినేషన్లు వేయడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రామ్రెడ్డి దహమోదర్ రెడ్డి పటేల్ రామ్ రెడ్డి నామినేషన్లు వేశారు సూర్యాపేట టికెట్ వ్యవహారం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది పటేల్ రమేష్ రెడ్డి ఆర్ దామోదర్ రెడ్డి ఇద్దరు పార్టీకి కావలసిన వారే ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు మద్దతు లేకుంటే ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని పీసీసీ భావిస్తోంది ఈ క్రమంలో గురువారం రాత్రి విడుదల చేసిన జాబితాలో రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేశారు నర్సాపూర్లో అభ్యర్థిగా నర్సారెడ్డి నామినేషన్ దాఖలు చేయగా పిసిసి నాయకుడు మనోహర్ రెడ్డి కూడా వేశారు మిర్యాలగూడ అభ్యర్థిని ప్రకటించలేదు గురువారం ఉదయం బత్తుల లక్ష్మారెడ్డి నామినేషన్ వేయగా రాత్రి ఆయన పేరును అధిష్టానం ప్రకటించింది బాన్స్వాడ కాంగ్రెస్ నాయకుడు బాలరాజు ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో అక్కడి పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు నర్సాపూర్లో గాలి అనిల్ కుమార్ కు బదులు రాజిరెడ్డికి టికెట్ ఇవ్వడంలో అనిల్ కుమార్ ఇప్పటికే నామినేషన్ వేశారు ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో చర్చించారు మహేశ్వరంలో పారిజాత నరసింహారెడ్డి స్థానంలో గారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు దీంతో ఇరువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు తనకే పార్టీ బీఫామ్ ఇవ్వాలని పారిజాత నరసింహారెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఇక వనపర్తి టికెట్ దక్కకపోవడంపై మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు టికెట్ ఆశించి భంగపడ్డ ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు సాదిద్ ఖాన్ గండ్రాజ్ సుజాత సంజీవరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు ఇక గురువారం వారు ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్న రాజకీయ బ్రోకర్ అని మండిపడ్డారు తుపాకీ కత్తులు లేకుండా హత్యలు చేసే వ్యక్తి రేవంత్ అని ఆరోపించారు మహబ్బా జిల్లా గూడూరు మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు సర్పంచ్ నూనావత్ రమేష్ మహబ్బా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు వరంగల్ పశ్చిమం నుంచి జంగ రాఘవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ తరపున ఒకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాంక్ నుంచి సింహం గుర్తుపై మరొకటి మొత్తం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఎల్ రమేష్ కు అందజేశారు కాంగ్రెస్ అధిష్టానం తనకు బీఫామ్ ఇస్తుందన్న నమ్మకం ఉన్నదని తెలిపారు తుంగతుర్తి టికెట్ విషయంలో పార్టీలో తీవ్ర అసంతృప్తి రేగింది ఇక్కడ దాదాపు ఇరవై మంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు టికెట్ తనకే వస్తుందని కొన్నాళ్లుగా సీనియర్ నేత అద్దంకి దయాకర్ ప్రచారం చేసుకుంటున్నారు మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ చేరిన మోత్పల్లి నర్సింహ్ కూడా టికెట్ ఆశించారు రాష్ట్ర కార్యాలయంతో పాటు బెంగళూరు ఢిల్లీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు కానీ చివరకు బీఆర్ఎస్ ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మందుల సామిల్ కు టికెట్ కేటాయించారు దీంతో అద్దెంకి దయకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ మారినా ఫలితం లేదంటూ మోదుకుపల్లి నరసింహులు తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారు